చింతమనేని ఆ పేరు ఎన్నికల ముందు ఒక ఉలికిపాటు. ఎందుకంటే రౌడీ అనే పదాలను అంతకుముందు కోస్తా జిల్లా వాసులు చాలా చూసేసారు, కానీ అరాచకపు రౌడీయిజం అనేటువంటిది చూసింది ఆయన దగ్గర నుంచినే. ఏం చేస్తే అదే హక్కు, పోలీసులనైనా అటవీ అధికారులనైనా ప్రెస్నైనా ఆయన తిట్టని బూతు లేదు, తన్నని తన్ను లేదనుకుంటా. అలాంటి స్టేజ్లో చేసిన అరాచకాలకి పాపం ఎప్పుడో ఒకప్పుడు పండుద్దని చెప్పి ఆ పాపం పండితే వచ్చినటువంటిదే ప్రస్తుతం ఆయన జైలు. అయితే ఇప్పుడు ఆయనకి సింపతి వైపుకి పోతుందా, లేకపోతే శాంతం ఆయన రాజకీయ జీవితం సమాధి అవుతుందా అనేది తేలాలి. ఎందుకు అంటే ఈవేళ వరుస కేసులు, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 60-70 కేసులు ఆయన మీద. అందులో అత్యధిక కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు, బయటికి రానియట్లేదు. ఒక కేసులో బెయిల్ వస్తుంది అనుకుంటే రెండో కేసులో నుంచి ఇది, తను కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఆలోచన చేస్తున్నట్లేదు. అలా వస్తున్నారు, ఇలాగ మళ్ళీ రిమాండ్ మీద కంటిన్యూ అవుతున్నారు. ఈలోపు ఇంకో 4 కేసులు వస్తూ ఉన్నాయి, నిన్న కూడా 4 కేసులు పెట్టారు. ఇదంతా చూస్తుంటే, ఎందుకంటే మొన్న లోకేష్ గారు వెళ్ళేసి శాంతి దూత ఆయన అట్లాంటి అమాయకుడిని పాపం అన్యాయంగా వేధిస్తున్నారని కూడా చెప్పారు. ఆయన శాంతి దూత అని ప్రజలైతే భావించట్లేదు. అందులో ఆయన తన్నించినటువంటి దృశ్యాలన్నీ చూశారు, ఆయన తన్నిన దృశ్యాలు చూశారు, ఆయన బూతులు తిట్టిన దృశ్యాలు చూసేసిన జనం అయితే ఆయన శాంతి దూత అనుకోవట్లేదు. కానీ ఒక రాబిన్ హుడ్ అనుకునేవాళ్ళు మాత్రం ఉన్నారు. ఎందుకంటే ఎవరినో దోచి ఎవరికో పెడతారు, ఇసుక దోచి కొంతమంది పేదలకు పంచుతారు, లేదంటే ఆస్తులు దోచి కొంతమంది పేదలకు పంచుతారు. ఈ రాబిన్ హుడ్ థీరీల్ని నమ్మేటువంటి పబ్లిక్ మాత్రం, అంటే ఎంతో కొంత డబ్బులు పడేస్తున్నారు కదా అని ఆనందపడేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ బట్ బేసిక్గా అయితే దాన్ని సాధారణ ప్రజలైతే ఆ రౌడీజాన్ని అంగీకరించలేదు. దాని పర్యవసానం ప్రస్తుతం జైల్లో అయితే కంటిన్యూగా జైల్లో ఉంటే అది సింపతి వస్తుందేమో అన్నటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది నియోజకవర్గంలో. బట్ ఓవరాల్గా అయితే మాత్రం ఇంతకుముందు పవర్లో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగి చివరికి తన సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతలని కూడా కేసుల్లో ఇరికిచ్చి భయపెట్టి వాళ్ళని తనకి అడ్డు లేకుండా చేసుకుని రాజకీయపరమైనటువంటి సమాధి కూడా చేసి అప్రతిహాతంగా ఎదుగుతూ వచ్చినటువంటి వ్యక్తికి ఈవేళ వచ్చినటువంటిది అవస్థ లేక దురవస్థ లేదా భవిష్యత్తు ఎదుగుదలకి సోపానమా అన్నటువంటిది రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది.